కూర్చే ఇల్లు మంచిది కదా. ఇంకో మాట, చివరి మాట, ముష్టికెక్కడికే గని ఇష్టుడనిన బలిమకంబునకే గెనో లలనయనియే. అవును పార్వతి, మీ ఆయన భిక్షుకుట్ట కదా, అది భిక్షువా నిన్ను ఏది అడిగేది అని మనకి పాటలు కూడా ఉన్నాయి. అందుకని మీ ఆయన వేళ ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని అడిగింది. అంటే భిక్షుకుడు కూడా ఏదో ప్రణాళిక ఉంటుంది కదా, ఎక్కడికి వెళ్ళాడు ఏమిటి అని అడిగింది. వెంటనే పార్వతి జవాబు ఇచ్చింది, ఎక్కడికి వెళ్ళాడో చెప్పనా, చెబితే నువ్వు సిగ్గుపడతావు, నేను కాదు బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నట్ట అక్కడికి వెళ్ళాడు మా ఆయన అని చెప్పింది. నిజానికి అక్కడికి వెళ్ళినవాడు వాళ్ళ ఆయన, వీళ్ళ ఆయన కాదు. శివుడు భిక్షుకుడు, భిక్షుకుడు అంటారు మీరు గమనించండి. ఎక్కడ భిక్షాటం చేశాడండి, ఎవరింటికి వెళ్ళాడండి ఆయన? పురాణాలు ఎక్కడైనా ఒక్క కథ చెప్పండి, శివుడు ఎవరింటికైనా వెళ్ళి భిక్షాటం చేసింది? ఆయన భిక్షాటనకి వెళ్ళింది అడిగింది ఒకే ఒక్కరినండి, భిక్షాం దేహి కృపాబలం బనకరి మాత అన్నపూర్ణేశ్వరి. వాళ్ళ ఆవిడ్ని అన్నం పెట్టమని అడిగాడండి. మేమంతా ఒంటికంట అయ్యేసరికి కంచాలు పెట్టుకుని మా ఆవిడని మేము అడగట్లా, అది భిక్ష అవుతుందా? అన్నం పెట్టమని భార్యను అడగకపోతే ఎవరిని అడుగుతా ఉండి? ఆయన భార్యను ఆయన అడిగాడండి. అంటే భోజనం పెట్టేటప్పుడు భార్యని తల్లిగా భావన చెయ్యాలి, అది మన సంస్కృతి, పురుషులందరూ గ్రహించాల్సిన విషయం. అది బాగోలేదు ఇది బాగోలేదండం, వంకలెట్టడం, అక్కడెక్కడో బాగుందండం, ఇక్కడ బాగా లేదండం, ఎన్నేళ్ళైనా నీకు చేత కాబట్టేదండం, ఈ ఆక్షేపణలు పనికిరావండి. భోజ్యేషు మాత, అన్నం పెట్టేటప్పుడు భార్య తల్లితో సమానం. నీ తల్లితో ఎంత మర్యాదగా ఉంటావో భార్యతో అంతే మర్యాదగా ఉండాలి. అది నేర్పడం కోసం శివుడు భార్య దగ్గర భిక్షాటం చేశాడండి. ఇటువంటి దైవాన్ని ప్రపంచం మొత్తం మీద ఏ మొత్తంలోనైనా చూపించండి, శివుడు లాంటి వాడిని, రాముడు లాంటి వాడిని, అంత ఆదర్శ దేవతలు మనకున్నారు, వాళ్ళ పండుగలు ఇవన్నీ. అందుకని లక్ష్మి ఆక్షేపణ పడాల్సిన అవసరం నాకు లేదు, మా ఆయన వెళ్ళలేదు భిక్షాటంగా, మీ ఆయన వెళ్ళాడు. పైగా వామనుడు వెళ్ళాక ఏం చేశాడేనా, మాయ కూడా జరిగింది. అడిగేటప్పుడు స్కేల్ వేరు, కొలిచేటప్పుడు స్కేల్ వేరు.